అమ్మా బాగున్నారా అందరూ? అమ్మా బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీ బాగు కోసం ఆలోచిస్తున్నాను నేను. మీరు బాగుండాలి, మీరు మీ పిల్లలు మీ కుటుంబం అందరూ బాగుండాలి అమ్మా. ఇప్పుడు వర్షాకాలంలో మనం ఏమి తీసుకోవాలో తెలుసా మీకు? మంచి వేడి వేడి ఏడు వేడివి ఏదైనా కానీ, నేను చెప్పినవి కానీ మీరు వంటలు చేసుకునే కానీ మీరు అన్నం తిన్నదే కానీ వేడే చల్లదోసలు తినొద్దు. వేడి వేడిగా తయారయ్యే తాలూకు వస్తువు నేను చూపిస్తాను. నేను చూపించింది మీరు చేసుకొని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. చేద్దాం రండి చూపెడతా. ఇవి మఖానా అంటారండి. సూపర్ మార్కెట్లో కానీ పచారీ షాప్లో కానీ కిరాణా షాపులో ఎక్కడైనా మీకు దొరుకుతాయి. మఖానా అంటాము, తామర గింజలు తెలుగులో కూడా అంటారు, తామర గింజలు అని చెప్పి మఖానా అంటారు. మఖానా అని ఇవి సూపర్ మార్కెట్లో మనకి కవర్ మీద రాసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఇవి తెచ్చుకోండి, చాలా రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ఒక కప్పు మనం తీసుకున్నాము, మీరు ఒక కప్పు తీసుకోండి. చూసారు కదా అలా ఉంటాయి. మీరు తెచ్చుకొని వాడితే దీని యొక్క అసలు ఇది మీరు స్టార్ట్ చేస్తే మర్చిపోరు, వదలరు. అన్ని గుణాలు ఉన్నాయి ఇందులో, నేను చెప్తాను మీరు చూడండి. మన తయారీ చేద్దాం ఫస్ట్. ఇంకా మనకు కావాల్సినవి గసగసాలండి. ఇవి కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి, కానీ దీనికి మనం 2 స్పూన్లు వేసుకోవాలండి గసగసాలు. చూపిస్తున్న స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్తో 2 స్పూన్ల గసగసాలు వేసుకోండి. ఇవి ఇది పక్కన పెట్టుకోండి. కప్పు మఖానా తీసుకున్నాం, గసగసాలు 2 స్పూన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పటికి బెల్లం అంటాం కదా. ఇది కూడా సూపర్ మార్కెట్లో పచారీ షాపులో దొరుకుద్ది పటికి బెల్లం. ఇది మనకి 3 వస్తువులే కావాలి. ముందుగా మీకు ఐటమ్స్ చూపించేసామండి, ఎందుకంటే మీరు కావాలన్నోడు చేసుకున్న తెచ్చుకుంటారు కదా. మఖానా, గసగసాలు, పటికి బెల్లం. ఇంకా మనం వెళ్దాం స్టవ్ ఆన్ చేయాలండి ఫస్ట్. మనం దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత గసగసాలు 2 స్పూన్స్ ఉన్నాయి కదా, అవి ఆ నెయ్యిలో వేయండి. వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఆన్ చేసి సిమ్లో పెట్టండి. పెట్టి చక్కగా దోరగా ఆ గసగసాలని నేతిలో వేయించండి. ఇవి మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత మీరు ఒక గ్లాస్ పాలు తీసుకొని వేయండి. పచ్చి పాలైనా పర్వాలేదు, చాగబెట్టుకున్న పాలైనా పర్వాలేదు. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకోండి. ఇదిగోండి గ్లాస్ చూపిస్తున్నాను. ఈ సైజు గ్లాస్ తీసుకొని పాలు ఇందులో వేసాం మనం. ఏ పాలు వేసాము? ఆవు పాలు వేసాం. మనం ఇప్పుడు వాడుతున్న పాలు ఆవు పాలు. మనకి మఖానాలో అండి ఎక్కువ కాల్షియం ఉంటుందండి. ఆ కాల్షియం ఉండడం వలన మన జుత్తు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుద్దండి, ఫాస్ట్గా పెరగడానికి. చాలామంది వాడే టాప్ సీక్రెట్ ఏంటంటే ఈ మఖానా తింటారు. అది అందరికీ చెప్పరు కదా, ఎందుకు చెప్తారు చెప్పరు. అందుకని వాళ్ళు వాడేది ఈ మఖానా. అందుకే కొంతమంది జుత్తు చాలా ఫాస్ట్గా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. చాలా సహాయం చేస్తుంది మన హెయిర్కి ఈ మఖానా తినడం వలన. ఆ తర్వాత వయసు ఒకటండి, కనపడదు. వయసు అస్సలు మనకు కనబడదండి. 65 సంవత్సరాలు వచ్చినా కానీ 25-30 సంవత్సరాల వల్ల కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలా ఎందుకు అంటే ఇలాంటివి తినడం వల్లనే వయసును అస్సలు కనబడదు, దాచేస్తుంది. తర్వాత బాగా అరుగుద్ది. మనం ఏం తిన్నా కానీ అరుగుద్ది. అరగడం వలన మనకి పొట్ట ఉండదు. మనం ఏం తిన్నా కానీ అరిగింది అనుకోండి, మనకి పొట్ట ఈజీగా అసలు కనబడదు కదా, అరిగిపోద్ది కదా. అరగకపోతేనే పొట్ట ఉంటుంది. అరుగుదలను కూడా మనకు పెంచుతుంది ఈ మఖానా తినడం వలన. ఆ తర్వాత షుగర్ లెవెల్స్ అన్నది మన కంట్రోల్లో ఉంచుతాయండి ఫస్ట్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ ఇది తినడం వలన కంట్రోల్లో ఉంటాయి మన బాడీకి. ఆ తర్వాత నిద్ర. గసగసాలు తీసుకోవడం వలన, ఇప్పుడు మరుగుతున్నాయి కదా గసగసాలు, ఆ గసగసాలు తినడం వలన నిద్ర బాగా వస్తుంది. మీరు ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు, గసగసాలు తినడం వలన నిద్ర మంచిగా వస్తుంది. మన శరీరం ఇది ఇప్పుడు తయారు చేసేది మనం తాగడం వలన ఈ డ్రింక్, మన శరీరం అసలు ఎనర్జీ కోల్పోదండి. నీరసంగా ఉంది అన్న మాటే రాదు తాగిన వాళ్ళకి, అంత బాగా పనిచేస్తుంది ఇది. గసగసాలు మనం 2 స్పూన్స్ వేసుకొని పాలు వేసి మనం మరిగిస్తాం నేతిలో వేపిన గసగసాలు. చూస్తున్నారు కదా మీరు, ఇది తీసుకోవడం వలన హై కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, చాలామందికి హై కొలెస్ట్రాల్ ఉంటుంది, అది కూడా కంట్రోల్ చేస్తుంది ఇది తాగడం వలన. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిస్తుంది. ఈ మఖానా, ఈ గసగసాలు, ఈ పాలు తీసుకోవడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా అంటే ఇంకా చాలా ఉన్నాయండి. మన బాడీలో ఉన్న రక్తం కూడా బాగా పడుతుంది ఇది తాగడం వలన. రక్తం కొంతమందికి రక్తహీనత ఉంటుంది, ఆ రక్తహీనత నుంచి అసలు రక్తం బాగా పడుతుంది తీసుకోవడం వలన. మీకు
పటికి బెల్లం వేసుకోవడం ఇష్టం లేక అంటే కొంతమందికి దొరకకపోవచ్చు ఏమో ఇంకేమైనా వేసుకుందామా అను అనుకుంటే బెల్లం వేసుకోండి అంతేగాని పంచదార మాత్రం వాడొద్దు దీనికి అస్సలు పంచదార వాడొద్దు మీకు వీలైనంత వరకు పటికి బెల్లమే వేసుకోవడానికి ట్రై చేయండి మెయిన్ చూపించిన ఐటమ్స్ దొరకకపోతే పటికి బెల్లం బెల్లం వేసుకోండి బెల్లం కూడా మంచిదే చిన్న పొత్తిగా అది నేను చూపిస్తాం తర్వాత పటికి బెల్లం ఎంత వేస్తామా అని అంత సైజులోనే బెల్లం కూడా వేసుకోవాలి మీరు పటికి బెల్లం ప్లేస్ లో ఆ తర్వాత అండి రక్తం బాగా శుద్ధి చేస్తుంది ఆ తర్వాత మీకు మన బాడీ ఉంది కదా ఆ బాడీలో వేడి ఉంటది ఆ వేడి అన్నది తగ్గిస్తుందండి ఫస్ట్ తగ్గించి కాస్త బాడీ చల్లపరుస్తుంది మనకి బాడీ చాలా వేడిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ముఖ్యంగా లేడీస్ కి కొన్ని కొన్ని టైం లో చాలా వేడిగా అనిపిస్తుంది ఈ తీసుకోండి చల్లపడుతుంది మన బాడీ అన్నది ఇప్పుడు మనకి పాలు గసగసాలు కెర్లుతున్నాయి కదా కెర్లినప్పుడు మకానా తీసుకొని వేసేయండి ఒక కప్పు తీసుకున్నాం మనము మీరు చూశారు కదా ఇందాక ఆ కప్పుడు అందులో వేయండి మరుగుతున్న పాలల్లో వేసి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకి మంచిగా కుక్ అవ్వాలి ఉడకాలి అవన్నీ బాగా గసగసాలును ఆ మకానా బాగా ఉడకాలి ఒక 5 నిమిషాలు మాత్రం అలా సిమ్ లో పెట్టి ఉడికించాలి మనం మకానా మరుగుతూ ఉన్నాయండి మనకి సిమ్ లో పెట్టాం కదా ఇది వర్షాకాలంలో తప్పకుండా అందరూ తీసుకోవాల్సిన డ్రింక్ అండి ఇది వర్షాకాలంలో మీకు మనకి ఏమవుతాయండి అందరికీ వర్షాకాలంలో ఏమైందంటే వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటాయి సీజనల్ గా వర్షాకాలంలో అవి రాకుండా ఉండాలి అసలు వర్షాకాలం నుంచి మనం తప్పించుకోవాలి హాస్పిటల్ వర్షాకాలంలో మనం అసలు హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటే మీరు ఈ డ్రింక్ తాగాల్సిందే ఇమ్యూనిటీని పెంచుద్ది ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది మన దరి చేరదు వర్షాకాలంలో ఇది తీసుకోవడం వలన అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాం వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ డ్రింక్ చూపించడానికి ఇప్పుడు చేసామండి మేము ఈ డ్రింకు మేము వర్షాకాలం వస్తే కంపల్సరీ ఈ డ్రింక్ ఖచ్చితంగా తాగుతాము అందుకే ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాము ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు వాళ్ళు వీళ్ళం లేదు షుగర్ ఉన్న వారు మాత్రం పటికి బెల్లం వేసుకోవద్దు బెల్లం కానీ పటికి బెల్లం కానీ వేసుకోకుండా వారు తీసుకోవచ్చు చూసుకోవాలి వారు మాత్రం ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా 60 సంవత్సరాల వయసు గల వారు కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లాగా కనిపిస్తారు బరువు ఎక్కువగా ఉన్నవారు అనుకోండి ఆవు పాలే తాగండి ఆవు పాలతో తీసుకోవడానికి ట్రై చేయండి బరువు ఎక్కువగా ఉన్నవారు ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే మరి మనం ఇంకేం చేయలేం కదా అప్పుడు గేదె పాలు తీసుకోండి కానీ దొరికేంత వరకు సాధ్యమైనంత వరకు మీరు ఆవు పాలు తీసుకోవడానికి ట్రై చేయండి దొరకకపోతే మనం కూడా చేసేది ఏం లేదు కదా ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా గేదె పాలే తీసుకోవాలండి లావుగా ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఆవు పాలు తీసుకోవడమే మంచిది అన్ని విధాలుగా లావుగా ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఇమ్యూనిటీని పెంచే డ్రింక్ అండి ఇది మన శరీరం మీరు మేము చెప్పడం కదా మీరు తాగితే మీ శరీరంలో మార్పు మీకే కనిపిస్తుంది కళ్ళజోడు స్పెట్స్ ఉంటాయి కదా కొంతమందికి ఆ స్పెట్స్ కూడా తీసి పక్కన పడేస్తారు అసలు వాటితో పని ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఇది కాకపోతే ఒకటి ఇది తీసుకునేటప్పుడు మాత్రం వేడి వేడిగా తీసుకోవాలి టీ ఎలా తాగుతాం వేడి వేడిగా ఉన్నప్పుడు అలా తాగాలి చల్లగా మాత్రం తాగకూడదు చల్లగా తాగితే కూడా పనిచేయదు ఇంకొక విషయం ఏంటంటే ఇది తీసుకునేటప్పుడు రాత్రి తీసుకోవడానికి ట్రై చేయండి రాత్రి కూడా ఎప్పుడంటే అన్నం తినిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎవరికైనా నిద్ర రాకపోయింది అనుకోండి వారు రాత్రి తీసుకున్నారనుకోండి ఆ సమస్య నుంచి కూడా వాళ్ళు దూరం అవ్వచ్చు నిద్ర వస్తుంది చక్కగా గసగసాల వల్ల మంచి నిద్ర వస్తుంది ఎవరికైనా తెలిసి విషయం అందుకని మీరు అన్నం తిన్నాక రాత్రి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా మన మంచి నిద్ర వస్తుంది మనం రిలాక్స్ అవుతాము మీ శరీరంలో మార్పు అనేది మీరే గమనిస్తారు నేను చెప్పిన కొన్నే మీకు ఇంకా చాలా ఉన్నాయి మనం కాల్షియం మనకి తక్కువ ఉంటే రకరకాల జబ్బులు మన ఒంట్లోకి వస్తాయండి ఆ కాల్షియం అన్నది ఎక్కువగా ఉంటే మనం ఇంక ఏం అసలు 100 సంవత్సరాలు వచ్చినా మనకి ఎటువంటి డోకా కూడా ఉండదు ఆ కాల్షియం అన్నది ఈ మూడిట్లో ఉంది ఇప్పుడు మనం తయారు చేసిన మూడిట్లో కూడా ఫుల్గా ఉంటుంది కాల్షియం అన్నది కావాలంటే మీరు ఎందులోనైనా చూసుకోవచ్చు అంత బాగా ఉంటాయి ఈ మఖానా ఆ గసగసాలు పాలు నెయ్యి కొంచెం వేసాం కదా అవి ఇవి తీసుకోవడం వలన ఆవు నెయ్యి వేసుకోవాలి మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి ఫస్ట్ జాయింట్ పెయిన్స్ అంటారు కదా అవి మాయమైపోతాయి
కళ్ళు అలసిపోతాయి చాలా మందికి పొద్దున్న సాయంత్రం వరకు చూస్తారు కదా ల్యాప్టాప్స్ గాని ఫోన్స్ గాని లేదా పని చేస్తారు వర్క్ చేస్తారు కొంతమంది కళ్ళు అలసిపోతాయి ఆ అలసట అన్నది కళ్ళ నుంచి తీరుస్తుందండి తీసుకోవడం వల్ల బలహీనతగా ఉన్న వాళ్ళు కూడా బలంగా తయారవుతారు ఇందులో ఇన్ని ఉన్నాయా అంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో పెద్ద అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు మీరు ఇది 15 రోజులు తీసుకోవాలి డైలీ తీసుకోండి 15 రోజుల్లో మీకు మీ శరీరం మార్పు మీకు కనిపిస్తది జుత్తు ఒక వెంట్రుక దగ్గర ఫాస్ట్ గా వస్తుంది మీకు కాల్షియం ఫుల్ గా వస్తుంది కాల్షియం ఉంటే మీరు 60 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు తక్కువలో కనిపిస్తారు ఇంకా మీకు అసలు నడుము నొప్పి ఉండదు ఇంకా మీకు కాళ్ళ నొప్పులు ఉండవు చెప్తూ ఉంటే ఇదంతా నిజమా అని కూడా అనిపిస్తది నిజంగా కొంతమందికి 35 సంవత్సరాలకే కొంచెం ముడతల్లాగా కూడా అనిపిస్తది ఆ ముడతలు కూడా తగ్గిపోతాయి ఇది తీసుకోవడం వలన చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పెద్ద ఖర్చు కూడా కాదు నిజంగా చెప్పాలంటే కాకపోతే దగ్గర ఉండి కలుపుకోవాలి సిమ్ లో ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి అంతే పటికి బెల్లం ఎంత వేసుకోకూడదండి మీకు కనిపిస్ చూడడం కోసం చూపించాం గాని ఎంత పెట్టాం గాని టీవీలో కనిపిస్తుంది మీకు కనిపిస్తది కదా అందుకని చూపించాం అన్నమాట ఎంత వేసుకోవాలి పటికి బెల్లం ఇది చాలు ఇది మనం ఇప్పుడు పొడి చేసుకొని వేసుకుంటాం చూసారు కదా ఇది చాలు మనకి బెల్లం అయినా గాని ఈ సైజే వేసుకోండి ఇప్పుడు మనం ఇది పొడి చేసి ఆ పాలలో వేయాలి గసగసాలు మనకి మెత్తగా అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు మనం కొంచెం మెత్తగా పొడి చేసుకున్నాం కదా పటికి బెల్లం అది వేసుకోండి ఇప్పుడు అందులో పాలల్లో మరుగుతున్న పాలల్లో గసగసాలు మనం వేసినప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయ్యింది పాలు మఖానా గసగసాలు నెయ్యి ఇప్పుడు పటికి బెల్లం కూడా లాస్ట్ లో మనం వేసేసాం కలర్ కూడా చేంజ్ అయిపోయింది గసగసాలు అందులో కలిసిపోయాయి కనిపించట్లా మఖానా కూడా చక్కగా ఉడికిపోయింది పటికి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు గ్లాస్ లో పోసుకుందామండి అసలు మీకు ఎంత అసలు మీకు చెప్ప వర్షాకాలంలో తాగండి మీరు తీసుకోండి మీకు తెలుస్తుంది మిరాకిల్ అని చెప్పొచ్చు ఇది మీకు ఎంత సకట మందు మీరు అసలు ఎక్కడ కనుక్కోలేరు ఇలా తయారు చేసే వాళ్ళు కూడా కష్టం మేము తాగుతున్నాము మేము చేస్తున్నాము ఎంత ఎంత ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో తాగుతున్నాం కానీ అమ్మా మీరు ఇది చేసుకొని మీ ఇంట్లో ఎంత మంది ఉంటారో అంత మంది కూడా ఆరోగ్యం ఉండాలని నా కోరిక వర్షాకాలం కాకుండా మీ పక్కింటోళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మొత్తానికి కూడా ఈ రింగు తాగమని చెప్పరా ఆరోగ్యం ఉండండి అమ్మా జాగ్రత్తగా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా నా యూట్యూబ్ ఛానల్ అందరూ ఆరోగ్యం ఉండాలని నా కోరిక నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కాకుండా చూడని వాళ్ళు కూడా ఆరోగ్యం ఉండాలని ఈ రింగ్ చేసుకోవాలని నేను తామర గింజలు అంటే లక్ష్మీదేవి తామర గింజలు ఇవి ఈ గింజలతో మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం ఎంతవరకు బాగుంటుందో అది మీకే తెలిసిద్ది 15 రోజులు ఒక్క నైటే పెట్టుకోండి ఆరోగ్యంగా పడుకుంటారు కూడా నిద్ర వస్తుంది చక్కగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు